హాయ్ అండి. ఇప్పుడు చూస్తుంది మీరు మిరప నారు, నాటిన మిరప నారు. అంటే ఇంతకుముందు నేను కొన్ని వీడియోలు పెట్టాను, మిరప విత్తనాలు నారు కోసం వేశారు అని ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చూపించాను కదా. ఆ మిరప నారు కొంచెం ఎత్తు పెరగడం, ఆ తర్వాత దానిలో గడ్డి మొక్కలు పడితే వాటిని తీసేయడం, ఇట్లాంటివి కూడా మీకు పెట్టాను. ఇప్పుడు ఆ విధంగా నారు పెరిగిన తర్వాత ఇదిగో చూడండి, నారు పెరిగిన తర్వాత అక్కడి నుండి పేకొచ్చి ఈ విధంగా పొలంలో నాటుతారు. అక్కడి నుండి పేకొచ్చిన తర్వాత ఈ విధంగా పొలంలో నాటిన నారు ఇది చూడండి. వరుసగా దున్నుకుంటూ పోతారు. దున్నుకుండా పోయిన తర్వాత అక్కడొకటి అక్కడొకటి పాదులాగా తీసుకొని, అంటే ఒకరు పాదులు చేసుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట, కొంచెం గుంతలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ చేసిన గుంతల్లో ఒకరు ఆ మొక్కల్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ విధంగా నాటిందే ఇది నారు నాటడం, మిరప నారు, నాటిన మిరప నారు ఇది. మిరప నారు నాటిన తర్వాత చూశారుగా, నాటిన మిరప నారు. అలా మిరప నారు నాటిన తర్వాత ఏదైనా డ్రిప్పులు, అంటే వాటికి నీళ్లు పడేలాగా, ఆ విధంగా నీళ్లు పడేలాగా వేస్తారన్నమాట. నీళ్ళు వేస్తారు ఈ విధంగా చూడండి, నీళ్లు పడతా ఉన్నాయి. మొక్క మొక్క దగ్గర నీళ్లు పడతా ఉంటే అవేంటంటే పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కొంచెం స్టాండర్డ్ అవుతాయి. స్టాండర్డ్ అయిన తర్వాత అవి పూతకొచ్చి, పూత కాస్త మొగ్గ అయ్యి కాయలు కాస్తాయి, మిరపకాయలు. దానికి ఇంకా కొంచెం టైం పట్టుద్ది, అంటే కొన్ని నెలలు, జస్ట్ కొన్ని నెలలు మాత్రమే టైం పట్టుద్ది. ఈ విధంగా ఇంతకుముందు ఏంటంటే మిరప విత్తనాలని అక్కడ చేలో వేయడం నేను మీకు చూపించాను కదా, మిరప విత్తనాలు వేయడం చూపించాను. ఆ విధంగా మిరప విత్తనాలు వేస్తే అవి కాస్త మొలకెత్తి చిన్న మొక్కలుగా ఎదుగుతాయి. చిన్న మొక్కలు ఎదిగితే ఈ స్థాయికి వచ్చిన తర్వాత, అంటే వాటిలో ఏదైనా గడ్డి అట్లాంటిది ఏమైనా ఉంటే వాటిని పీకేశారు. ఆ వీడియో కూడా ఇంతకుముందు నేను పెట్టాను. ఈ విధంగా ఇంత ఎత్తుకు వచ్చిన తర్వాత దాన్ని అక్కడి నుంచి పీకొచ్చి ఇక్కడ వేరే చేలలో, ఎక్కడైతే మిరప తోట వేయాలనుకుంటున్నారో అక్కడ చేలల్లో ఈ విధంగా నాటుతారు. ఈ విధంగా నాటి వాటర్ పెడతారు, నీళ్లు పెడతారు అన్నమాట, ఆ మొక్క చచ్చిపోకుండా. నీళ్లు పెడితే కొంచెం పుంజుకున్న తర్వాత ఇంకా అది కొంచెం స్టాండర్డ్ అవుద్ది. ఆ స్టాండర్డ్ అయ్యేంత వరకు కూడా కొంచెం వాటికి నీరు సప్లై చేస్తూ ఉండాలి. మళ్ళీ తర్వాత నీళ్లు కడతారు, నో ప్రాబ్లం. అంటే ఇంతకుముందు వర్షాల ఆధారంతో పండేవి, ఇప్పుడు ఏంటంటే వర్షాలు విరుగుగా పడకపోవడం వల్ల కొంచెం వాటర్ ఈ విధంగా బోర్ల సహాయంతో వాటర్ పెట్టుకుంటా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆ మొక్కలకి నీళ్ళు అందియడం అనేది ఇంపార్టెంట్. అవి వర్షాధారమా లేదా బోర్ల ద్వారానా ఎలాగైనా సరే అవి స్టాండర్డ్ అవ్వడం వల్ల, స్టాండర్డ్ అయిన తర్వాత కొంచెం నిలదొక్కుంటాయి. అవి నిలదొక్కున్న తర్వాత వాటికి కాయలు కాస్తాయి. అది ఇప్పుడు మీరు చూస్తుంది మిర్చి నారు పోశారు, నారు వేశారు, నారు
సారీ, నారు పేకొచ్చి నాటారు, మిర్చి నారు నాటారు, నాటడం అంటారు దీన్ని. మిర్చి నారు నాటడం అంటే మిరప నారు నాటడం. నాటిన మిరప చేను మీరు చూస్తున్నారు. ఈ విధంగా నీరు అందిస్తారు అన్నమాట. ఆ మొక్కకి నీరు అందివ్వడం వల్ల అది కొంచెం నిలదొక్కుంటుంది.
చూశారుగా నాటిన మిరప నారు, దానికి వాటర్ ఎలా పడుతుందో మీరు ఇప్పుడు గమనించారు. అలాగే వేరే వేరే పంటలు కూడా నేను మీకు చూపిస్తాను. అవన్నీ మీరు చూడాలంటే ఛానల్ని వాచ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.